మళ్లీ పెడిచికొట్టిన చంద్రబాబు అఖిలపక్ష వ్యూహం. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయి. చేసుకున్న వారికి చేసుకున్నంత అన్న సామెత చంద్రబాబుకు అక్షరాల వర్తిస్తోంది. ఒకప్పుడు చంద్రబాబు పిలుపునిస్తేనే అన్ని పార్టీలు ఉత్సాహపడేవి, కానీ ఇప్పుడు చంద్రబాబు పిలిచిన రామంటే రామంటున్నారు. ముఖ్యమంత్రిగా ఒక పార్టీకి అధినేతగా చంద్రబాబుకు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో విపక్షాల నుంచి సహకారం అందడం లేదు. అసలు ఒక మొక్కలో చెప్పాలంటే ఇప్పుడు చంద్రబాబుకు మిత్రుడనేవాడే లేకుండా పోయాడు. తాజాగా 2వ సారి అఖిలపక్ష సమావేశాన్ని, మొదటిసారి ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం అటర్ ఫ్లాప్ అవడంతో చంద్రబాబు 2వ సారి సమావేశానికి ఏర్పాటు చేశారు. పార్టీ అధినేతగా కాకుండా ముఖ్యమంత్రిగా ఈ అఖిలపక్షాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదా సాధన కోసం ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అన్ని పార్టీలకు ఆహ్వానం పంపారు. అయితే ఏ పార్టీ కూడా వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడం విశేషం. గత అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నేతలు హాజరయ్యారు. వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలు గైర్హాజరయ్యాయి. తాజాగా చంద్రబాబు పంపిన ఆహ్వానాన్ని కూడా దాదాపు అన్ని పార్టీలు తిరస్కరించాయని చెప్పొచ్చు. చంద్రబాబుపై తమకు నమ్మకం లేదని, అఖిలపక్షం పేరుతో మరోసారి హోదాను తాకట్టు పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలకు తాము సహకరించేది లేదని వైసీపీ చెబుతోంది. అలాగే బీజేపీ కూడా తాము రావడం లేదని చెప్పేసింది. ఇక నిన్న మొన్నటి వరకు మిత్రుడిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అఖిలపక్షం ఒక వృధా సమావేశంగా అభివర్ణించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. గత సమావేశాలకు వెళ్లిన సిపిఎం, సిపిఐ కూడా అఖిలపక్షానికి ఈసారి వెళ్లడం లేదని తెలిసి చెప్పాయి. అజెండా పంపకుండా సమావేశానికి పిలిస్తే అర్థమేంటని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు ఇప్పుడు ఏపీలో ఒక్క మిత్రుడు కూడా మిగలలేదన్న విషయం దీన్ని బట్టి అర్థమవుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు 4 ఏళ్లుగా నాంచి ఎన్నికల ముందు యూటర్న్ తీసుకోవడాన్ని అన్ని పార్టీలు తప్పుపడుతున్నాయి. కేవలం మరోసారి గెలిచేందుకు, ప్రజలను మభ్యపెట్టేందుకు ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపిస్తున్నాయి. ఢిల్లీ వెళ్లి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కేవలం పిచ్చేపాటి మాట్లాడి వచ్చిన చంద్రబాబు చివరకు సాధించింది ఏమీ లేదని, తాము చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని, ఆ పరిస్థితిని ఆయనే తెచ్చుకున్నారని అంటున్నారు. తొలుత ప్యాకేజీకి అంగీకరించడం, హోదా ఉద్యమానికి దిగిన వారిపై కేసులు పెట్టడం వంటి విషయాలను వారు గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా నిర్ణయం చెప్పకపోయినప్పటికీ చంద్రబాబు రేపటి అఖిలపక్ష సమావేశంలో ఏవో కొన్ని సంఘాలు మినహా ఏకాకిగానే మిగులుతారన్న కామెంట్స్ వినబడుతున్నాయి.